ఫ్రెండ్స్, కొన్నిసార్లు మనం కంప్యూటర్లో బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే కొన్ని పార్న్ వెబ్సైట్స్ కానీ లేదా అడల్ట్ కంటెంట్ ఉన్నటువంటి యాడ్స్ కానీ డిస్ప్లే కావడం జరుగుతుంది. మరి ఈరోజు నేను మీకు ఈ వీడియోలో వచ్చేసి ఇటువంటి పార్న్ వెబ్సైట్స్ కానీ అడల్ట్ కంటెంట్ ఉన్నటువంటి యాడ్స్ని బ్లాక్ చేయడం ఎలా అనేది నేను మీకు చెప్తాను. హలో ఫ్రెండ్స్, నా పేరు నిశాంత్ కుమార్. మీరు చూస్తున్నారు మన ఛానల్ నిశాంత్ కుమార్ ది గ్రేట్. ముందుగా మీకు అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, మీ కంప్యూటర్లో మీరు పార్న్ వెబ్సైట్ కానీ అడల్ట్ కంటెంట్ వంటి యాడ్స్ కానీ బ్లాక్ చేయడం కోసం ఒక సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ పేరు వచ్చేసి డిఎన్ఎస్ ఏంజిల్. ఈ సాఫ్ట్వేర్ మీకు ఫ్రీగా దొరుకుతుంది, దాంతోపాటు ఇది చాలా చిన్న అప్లికేషన్, కేవలం 1 MB సైజ్ కూడా ఈ సాఫ్ట్వేర్ ఉండదు. మీకు ఇప్పుడు నేను ఈ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది, ఎలా వాడాలనేది నేను మీకు చెప్తాను. అలాగే ఈ అప్లికేషన్ యొక్క లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేయడం కోసం మొదటగా మీ కంప్యూటర్లో ఏదైనా ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. నేను నా కంప్యూటర్లో క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేశాక మీ సెర్చ్ బార్లో ఏమని టైప్ చేస్తారంటే డిఎన్ఎస్ ఏంజిల్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టినట్టయితే మీకు కొన్ని రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఈ రిజల్ట్స్లో డిఎన్ఎస్ ఏంజిల్ సర్డమ్ .org అని ఒక ఫస్ట్ మొదట ఒక లింక్ కనిపిస్తుందా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ అప్లికేషన్ సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ ఆ వెబ్సైట్ని కిందికి డ్రాగ్ అనేది చేయండి. డ్రాగ్ చేస్తే మీకు ఒక డౌన్లోడ్ బటన్ మీద కనబడుతుంది, ఆ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఇంకో పేజ్కి అనేది రిడైరెక్ట్ కావడం జరుగుతుంది. ఆ నుంచి మీకు ఈ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ సైజ్ వచ్చేసి కేవలం 1 MB మాత్రమే. మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఈ అప్లికేషన్ జిప్ ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతుంది, దాన్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆ అప్లికేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే మీకు 2 ఫైల్స్ అనేవి కనబడుతుంది. అందులో డిఎన్ఎస్ ఏంజిల్, 2 రెడ్మీ. ఇప్పుడు ఈ డిఎన్ఎస్ ఏంజిల్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలంటే దాని మీద డబుల్ క్లిక్ అనేది చేయండి. చేసిన తర్వాత ఎస్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తే ఇలా రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మీకు స్టేటస్ కూడా చూస్తుంటే ఇక్కడ డేంజర్ సింబల్ అనేది కనబడుతుంది. ఎప్పుడైతే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆప్షన్స్ మీద క్లిక్ చేసినప్పుడు హార్ట్ సింబల్ ఇక్కడ స్టేటస్ కూడా హార్ట్ సింబల్ కనబడుతుందో, అప్పుడు ఈ అప్లికేషన్ అనేది ఆన్ కావడం జరిగింది. ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్ క్లోజ్ అనేది చేసుకోవచ్చు. క్లోజ్ చేసుకున్నట్టయితే మీ పిల్లలకు ఫారెన్ వెబ్సైట్స్ అనేది ఓపెన్ కావు. ఒకవేళ మళ్ళీ దాన్ని డిసేబుల్ చేయాలంటే డిఎన్ఎస్ ఇన్ అప్లికేషన్ మళ్ళీ క్లిక్ చేసి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రీస్టోర్ డిఎన్ఎస్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ అప్లికేషన్ ఆఫ్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని మీ కంప్యూటర్లో బ్లాక్ ఫారెన్ వెబ్సైట్స్ అనేది బ్లాక్ చేయవచ్చు. ఇంకా మీకు ఈ సాఫ్ట్వేర్ మీద డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అనేది పోస్ట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరియు నా రెగ్యులర్ అప్డేట్స్ కోసం మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వస్తున్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ నిశాంత్ కుమార్.